నమస్కారం అండి. కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక స్లోగన్ ఇస్తున్నారు, నిన్ను నమ్మం బాబు అంట. చాలా పాటు ఎందుకు దాన్ని సరిగ్గా చెప్పలేకపోతుంది. ఇది ఒక రుగ్మత మాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి. కౌంటర్ చేయండి వెంటనే, నిన్ను నమ్మం బాబు. నేను అడుగుతున్నాను, అసలు ఎవడకు కావాలి మీ నమ్మకం? ఎవడకు కావాలి మడిచి? ఎవడకు కావాలి మీ నమ్మకం? మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ ఇండస్ట్రియలిస్టులు, ఐఏఎస్లు, సినిమా వాళ్ళు, రాజకీయ నాయకులు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరూ జైల్లో కూర్చున్నారు, శిక్ష అనుభవించారు, ఇప్పటికి కూడా క్రిమినల్స్గా వాళ్ళ మీద కేసులు పెట్టుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి మీ నమ్మకం ఎందుకు? చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్ర ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు నమ్మి ఆయన ఎంత నమ్మారంటే ఒక మాట చెప్తాం. ఆయన నమ్మి బిల్ క్లింటన్, బిల్ గేట్స్, టోనీ బ్లెయిర్ లాంటి మహనీయులందరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి, ఆంధ్రప్రదేశ్ చూసి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టి ఒక పాత బస్తీలో ఉన్న హైదరాబాద్ని సైబరాబాద్ నగరంగా తీర్చిదిద్దాం. అది నమ్మకం. అంటే ఇంకా కావాలి నమ్మకం అంటే ఏంటో క్లుప్తంగా చెప్తాం. ఉత్తర కొరియా, అమెరికా వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు అనుభవం వేసుకొని సిద్ధంగా ఉన్నారు. వీళ్ళిద్దరు గొడవ పెరిగిపోతూ ఉంటే వీళ్ళిద్దరిని కలిపి ఈ గొడవ సద్మానగించాలంటే ఎక్కడ చూడ ఒక మీటింగ్ పెట్టాలంటున్నారు అమెరికా ప్రెసిడెంట్కి, ఉత్తర కొరియా ప్రెసిడెంట్కి, కిమ్ అండ్ ట్రంప్. వీళ్ళిద్దరూ ఏ ఒక్క దేశాన్ని నమ్మలా. అబ్బాయి పలానా దేశం కలుగుతా ఏం చెప్పాను అనుకో, నోనో నాకు నమ్మకం లేదు అక్కడ అన్నారు. లేదు ఈ దేశం కలుగుతా అమెరికా చెప్పాను, నోనో నేను రానన్నాను. కానీ వీళ్ళిద్దరూ కూడా ఏ ఒకే ఆలోచనతో ఒక్క మాట అనకుండా కలిసిన దేశం, ఈ ఇద్దరు నాయకత్వానికి ఆదిత్యం ఇచ్చిన దేశం సింగపూర్. సింగపూర్ అంటే ఒక అద్భుతం, ఒక చిన్న దీవి ఏమి లేని చోట నుంచి ఒక అద్భుతం క్రియేట్ చేశారు సింగపూర్. అందుకే సింగపూర్ అంటే ప్రపంచానికి మొత్తానికి గౌరవం, కష్టపడేవాడికి, క్రమశిక్షణగా ఉండేవాడికి సింగపూర్ అంటే ఒక గౌరవం. అలాంటి సింగపూర్, ఆ సింగపూర్ ప్రభుత్వం, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎన్ ఇండివిజువల్, ఒక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాం. ఆ సింగపూర్ ప్రభుత్వం మన నాయకుడిని నారా చంద్రబాబు నాయుడు గారిని నమ్మింది. ఎంతలా నమ్మిందంటే, అయ్యా మేము డబ్బులు ఇవ్వడం కుదరదు అంటే ఉచితంగా అమరావతి మహానగరానికి మాస్టర్ ప్లాన్ గీసిచ్చారు. ఇవాళకి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఒక రోల్ మోడల్ లాగా వాళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. ఒక భవిష్యత్తుకు సంబంధించిన నాయకుడు, భవిష్యత్ తరాలకి మార్గ నిర్దేశం చేయగల నాయకుడు అని చెప్పేసి సింగపూర్లో కీర్తిస్తూ ఉంటారు. అందుకే సింగపూర్లో శిఖరాగ్ర సమావేశాలు జరిగితే, ప్రపంచ స్థాయి నాయకత్వ సదస్సు జరిగితే, మేయర్ల సమ్మేళనం జరిగితే చంద్రబాబు నాయుడు గారిని అక్కడ వాళ్ళు ముఖ్య అతిథిగా ఇన్వైట్ చేశారు. నౌ యు టెల్ మీ, ఎవరి నమ్మకం కావాలి? ఎవరిని నమ్ముకుంటే ఏమవుద్ది? ఆంధ్ర ప్రజలు ఆలోచించాలి. ఎవరిని నమ్ముకుంటే హైటెక్ సిటీ నిర్మాణం అయింది, ఎవరిని నమ్ముకుంటే ఆంధ్రప్రదేశ్ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ క్రియేట్ అయింది, హైదరాబాద్ వాళ్ళ ప్రపంచానికి గమ్యస్థానంగా తయారైంది, భారతదేశం ఒక ఐకాన్గా తయారైంది, 175 దేశాలు కలిసి వచ్చి ఒక వాట్ ఇస్ దాట్ మీటింగ్ పెట్టాలనుకుంటే ఆ రోజు తెలంగాణ ఉద్యమాలు పెడితే అల్లరి చేస్తున్నప్పుడు కూడా హైదరాబాద్ వేదిక అధికం చేశారు. ఎందుకు చేశారు? హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ కన్వెన్షన్ సెంటర్ భారతదేశం ఎక్కడా లేదని చెప్పారు. ఎవరు కట్టించారు? చంద్రబాబు నాయుడు గారు కట్టించారు. అది నమ్మకం అంటే. ఇవాళ అమరావతిలో కానీ భవిష్యత్తుకి ఒక నమ్మకం క్రియేట్ చేసి చంద్రబాబు. సో వీఆర్ టెలింగ్ యూ స్ట్రైట్, వీ డోంట్ నీడ్ యువర్ నమ్మకం. మీరేమో నమ్మకం చెప్పగల, మీరు ఇంకో మాట చెప్తున్నారు బై బై బాబు అంట. థ్యాంక్ యూ సో మచ్, వీఆర్ వెల్కమింగ్ దట్ బై బై బాబు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో చిరస్థాయిగా చిరకాలం ఉండిపోయే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మీరు టూరిస్టులు, అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అవకాశవాదంతో మాకు గెస్టుల్లాగా వచ్చి, టూరిస్టులాగా వచ్చి ఎలక్షన్స్ టైంలో ఇలా ఇలా ఊపి అయ్యా అని ఉంటారు కాబట్టి వచ్చారు, ఊపారు, బై బై చెప్పండి, మళ్ళా కామ్ వెళ్ళి హైదరాబాద్లో కూర్చోండి, మీ లోటస్ పాండ్లో, మీ కమలం అదనేమంటారు కమలం చెరువులో కూర్చొని ఆ కమలనాథతోటి, ఆ కేసీఆర్ తోటి మీకు కావాల్సిన వ్యవహారాలు చేసుకోండి. వీ హావ్ నో ప్రాబ్లం. నవ్ యూ సే నిన్ను నమ్మం బాబు, వీ డోంట్ వాంట్ యువర్ నమ్మకం, ప్లీజ్ డోంట్ నమ్మొద్దు మమ్మల్ని. బై బై బాబు, థ్యాంక్ యూ సో మచ్, వీఆర్ సేయింగ్ బై టు యూ, హ్యాపీ హైదరాబాద్ జస్టిస్ పార్టీ. థ్యాంక్ యూ సో మచ్.